హీస్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ 14 పార్ట్ 1 కంటిన్యూషన్. ఇంకా జెరమీ రేడియో స్టేషన్ దగ్గర నేను ఇప్పుడే టేకింగ్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం తెలుసుకుని వస్తాను అని స్టైలిస్ట్తో అన్నప్పుడు ఇంకా స్టైలిస్ట్ సరే త్వరగా వెళ్ళిరా ఎందుకంటే నువ్వు ఈ రేడియో షోలో పార్టిసిపేట్ చేయబోతున్నావని ముందుగానే అనౌన్స్మెంట్ ఇచ్చేశాము. ఒకవేళ ఇప్పుడు వెళ్ళి నువ్వు తిరిగి రాకపోతే మనం ప్రాబ్లంలో ఇరుక్కుంటాము అందుకే త్వరగా రా జెరమీ అని అంటుంది స్టైలిస్ట్ జెరమీతో. ఇంకా జెరమీ అలాగే ఇప్పుడే వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ సీన్ లో అక్కడ ఏంజల్ ఆఫీస్ దగ్గర మేనేజర్ అలాగే గోమన మాట్లాడుకుంటూ కిందకి మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు. ఇంకా మేనేజర్ గోమనతో అయితే నువ్వు ఇష్టపడేది టేక్యూమ్నా షిన్వోని కాదా, అలాగైతే మొదటి నుంచి నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నాను, నువ్వు ప్రేమిస్తుంది షిన్వోని అనుకున్నాను అని అంటాడు. ఇంక వెంటనే గోమన అవును మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, సరే ముందు ఆ విషయం పక్కన పెట్టి అయితే ఇంతకి టేక్యూంకి నా సీక్రెట్ అంటే నా పెగ్గినోస్ సీక్రెట్ తెలిసిపోయిందన్నమాట, ఎలా తెలిసింది మేనేజర్ గారు అని అడుగుతూ వస్తూ ఉంటుంది గోమను. ఇంకా ఇంతలో మేనేజరు అలాగే గోమను టేక్యూం గురించి మాట్లాడుకుంటూ వస్తుండగా అప్పుడే జెరమీ ఏంజల్ ఆఫీస్కి వస్తాడు. ఇంకా మేనేజర్ గోమనతో అసలు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు గోమను, అంతమందిలో టేక్యూంగ్ నేను ఎందుకు ఎంచుకున్నావు అని అడుగుతాడు మేనేజర్ గోమనని. ఆ మాట అప్పుడే వచ్చిన జెరమీ వింటాడు. ఇంకా మేనేజర్ అడిగిన మాటకు గోమన నాకే గుర్తులేదు మేనేజర్ గారు, నాకెప్పుడు టేకింగ్ మీద ఈ ఫీలింగ్ కలిగిందో నాకే తెలియలేదు అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది గోమన. ఈ మాట కూడా జెరమీ వింటాడు. ఇంకా మేనేజర్ గోమను అలా మాట్లాడుకుంటూ వస్తూ మేనేజర్ కిందకు దిగుతూ షాక్ తో పడిపోతుంటే గోమను మేనేజర్ ని పట్టుకుంటుంది. ఇంకా ఇద్దరు కలిసి అప్పుడు జెరమీని చూస్తారు. ఇంకా మేనేజర్ వెంటనే జెరమీ నువ్వేంటి ఇక్కడున్నావు, నువ్వు రేడియో షోని చేయబోతున్నట్లుగా అనౌన్స్ ఇచ్చావు కదా, మరి ఇక్కడున్నావేంటి అని అడుగుతాడు మేనేజర్. ఇంకా జెరమీ ఏం మాట్లాడకుండా కోపంగా గోమన దగ్గరకు వచ్చి గోమన నువ్వు టేకింగ్ ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఆ మాట విని గోమన షాక్ అవుతుంది. ఇంకా మేనేజర్ వెంటనే జెరమీ నీకు కూడా తెలుసా ఈ విషయం అని అంటాడు. ఇంకా జెరమీ మాత్రం గట్టిగా నిజం చెప్పు గోమన, నువ్వు టేకింగ్ ని ప్రేమిస్తున్నావా అని గట్టిగా అరుస్తాడు. మేనేజర్ మాత్రం మెల్లగా అను జెరమీ, ఈ మాట ఎవరైనా వింటారు అని జెరమీ నోరు మూస్తాడు. ఇంకా జెరమీ గట్టిగా అరిచేసరికి గోమను అవును అని చెప్తుంది. ఇంకా గోమను అవును అనేసరికి జెరమీ చాలా బాధపడతాడు. ఇంకా వెంటనే జెరమీ బయటకు పరిగెత్తుకుంటా వచ్చి తను వేసుకొని వచ్చిన స్కూటీ మీద చాలా ఫాస్ట్గా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు జెరమీ. వెనకాలే మేనేజరు అలాగే గోమన కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు. గోమన పరిగెత్తి పరిగెత్తి జెరమీ ఆగకుండా వెళ్ళిపోయేసరికి జెరమీని పట్టుకోలేక అక్కడే ఆగిపోతుంది గోమన. పైగా జెరమీ అంత కోపంగా వెళ్ళిపోయేసరికి షాక్ అవుతుంది గోమన. ఇంకా కొద్దిసేపటికి రేడియో స్టేషన్ నుంచి స్టైలిస్ట్ మేనేజర్ కి ఫోన్ చేస్తుంది. జెరమీ ఇంకా ఇక్కడ రేడియో స్టేషన్ కి రాలేదు, లైవ్ క్లోజ్ చేయడానికి ఇంకా ఒక గంట మాత్రమే టైం ఉంది, త్వరగా జెరమీని వెతికి పంపించండి, అందరూ జెరమీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు కనుక జెరమీ రాకపోతే మనందరం ఇబ్బందులు పడతాము, త్వరగా వెతకండి అని మేనేజర్కి ఫోన్ చేస్తుంది స్టైలిస్ట్. ఇంకా అక్కడ మేనేజరు సరే సరే అని ఫోన్ పెట్టేస్తాడు. ఈ విధంగా మేనేజరు అలాగే గోమను కారులో జెరమీని వెతకడానికి వెళ్తారు, ఎందుకంటే చాలా సేపటి నుంచి జెరమీ కనిపించడు. ఇంకా ఆ విధంగా గోమను అలాగే మేనేజర్ వెతుకుతూ ఉన్నప్పుడు సడన్ గా గోమను కారులో నుంచి గ్రీన్ బస్సు వెళ్తూ ఉండడం చూస్తుంది. ఇంకా వెంటనే గోమనోకి బస్సు అంటే జెరమీ తనకి చూపించిన ట్రెజర్ బస్ గుర్తొస్తుంది. ఇంకా గోమన వెంటనే బహుశా జెరమీ ట్రెజర్ బస్ ఎక్కి ఉండి ఉంటాడు అని మేనేజర్తో చెప్పి ఆ ట్రెజర్ బస్ కోసం బస్టాండ్లో నిలబడుతుంది. ఇంకా మేనేజర్ కూడా గోమనను అక్కడ దించి మిగిలిన ప్లేసెస్లో జెరమీని వెతకడానికి వెళ్తాడు. ఇంకా గోమన బస్టాండ్లో నుంచని జెరమీ చెప్పిన ప్లేస్ ఇక్కడే, ఇక్కడే ఆ బస్ ఎక్కాలి, కానీ రెండిటిలో ఏ సైడ్ వచ్చే బస్సులో జెరమీ ఉంటాడో నాకు తెలియడం లేదు అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక బస్సు వచ్చి ఆగుతుంది. బహుశా ఇదే ఆ బస్సు ఏమో అనుకుని గోమను ఆ బస్సు ఎక్కుతుంది. అలా ఎక్కి బస్సు అంతా చూస్తుంది, కానీ ఎక్కడా జెరమీ కనిపించడు. ఇంకా వెంటనే గోమను నేను వెంటనే దిగి ఆపోజిట్ సైడ్ నిలబడాలేమో, బహుశా అటువైపు వచ్చే బస్సులో జెరమీ ఉంటాడేమో అని బయట వైపు చూస్తుంది గోమను. ఇంకా గోమను అలా చూస్తూ ఉన్నప్పుడు అటువైపు సైడ్ బస్సులో జెరమీ వెళ్తూ ఉంటాడు. ఇంకా గోమను జెరమీని చూసి వెంటనే తను ఎక్కిన బస్సు ఆపమని డ్రైవర్తో చెప్పి దిగుతుంది. ఇంకా జెరమీ మాత్రం ఆ బస్సులో డల్గా కూర్చొని ఆ ట్రెజర్ బస్సులో ఎవరూ లేకపోయినా ఒక్కడే కూర్చొని వెళ్తూ ఉంటాడు. ఇంకా గోమను జెరమీ ఉన్న బస్సు వెనక పరిగెడుతూ వస్తుంది. ఇంకా గోమను బస్సులో ఉన్న జెరమీని జెరమీ జెరమీ అని పిలిచినా జెరమీ అస్సలు మాట్లాడాడు. ఇంకా గోమన స్పీడ్గా పరిగెత్తి దయచేసి కారు ఆపండి అని గట్టిగా అరుస్తూ బస్సు వెనకాలే పరిగెడుతుంది. ఇంకా కొద్దిసేపటికి డ్రైవర్ బస్సు ఆపుతాడు. ఇంకా అప్పుడు గోమన బస్సు ఎక్కి లోపలికి వెళ్ళి జెరమీ దగ్గర నిలబడుతుంది. ఇంకా జెరమీ గోమనను చూసి ఏడుస్తూ ఇది నా బస్సు కిందకెళ్ళిపో అని అంటాడు. అప్పుడు గోమను జెరమీ అని అంటుంది. ఇంకా వెంటనే జెరమీ ఇలా అంటాడు,
చూడు గోమిన, నువ్వు అబ్బాయిలాగా నటించినప్పుడు నేను ఒప్పుకున్నాను. అప్పుడు నేను బాగానే ఉన్నాను. అలాగే తిరిగి అమ్మాయిలాగా వచ్చినప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు టేకింగ్ తో ఉంటానంటే అది నాకు బాగోలేదు. ఎందుకు గోమిన, ఎందుకు నన్ను ఎంచుకోలేదు? నన్ను ఎందుకు ఇష్టపడలేదు గోమిన? నేను నీకు నాకు ఇష్టమైన ట్రెజర్ బస్ ని పరిచయం చేశాను. అలాగే నాకు ఇష్టమైన కుక్క చోలీని పట్టుకొని ఇచ్చాను. అలాగే నేను నీ కోసం పాట కూడా పాడాను. మరి నన్ను ఎందుకు ప్రేమించలేదు చెప్పు గోమిన అని అంటాడు జెర్మీ. ఈ మాటలన్నీ విని గోమినం చాలా ఏడుస్తుంది. ఇంకా తర్వాత గోమినం జెర్మీ పక్క సీట్లో కూర్చొని ఉంటుంది. ఇంకా ఇద్దరు అలా బస్సులో వస్తూ ఉన్నప్పుడు సడన్ గా జెర్మీకి రేడియో స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా జెర్మీ స్టైలిస్ట్ తో ఫోన్లో ఏడుస్తూ ఇలా అంటాడు, ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోవడానికి కొంత సమయమే ఉందంటున్నారు కదా, నేను ఇక్కడుండే పాటను ఫోన్లో పాడతాను అని అంటాడు. ఇంకా జెర్మీ ఆ మాట అనేసరికి అక్కడ రేడియో స్టేషన్ లో ఫోన్లో లైవ్ కోసం అంతా రెడీ చేస్తారు. స్టైలిస్ట్ అక్కడే ఉండి అంతా రెడీ చేయిస్తుంది. ఇంకా జెర్మీ ఫ్రెండ్ అయిన నయాంగ్ లైవ్ లో అనౌన్స్ చేస్తుంది ఏంటంటే, ఇదిగోండి ఇప్పుడు మనతో మాట్లాడడానికి జెర్మీ రెడీగా ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు జెర్మీ అక్కడ బస్సులో ఉండి ఫోన్లో ఏడుస్తూనే ఇలా మాట్లాడతాడు, అందరూ ఎలా ఉన్నారు, నేను జెర్మీని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్స్కి జరిగే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు కాలేజీలో ఉండే సీనియర్స్ కోసం నేను ఈ పాటను పాడబోతున్నాను. సీనియర్స్ అందరికీ వర్తించేలా ఈ పాట పాడుతున్నాను అని అంటాడు జెర్మీ. అయితే ఇక గోమిన కూడా పక్కనే ఉంది కాబట్టి జెర్మీ ఫోన్లో మాట్లాడేదంతా వింటూ ఉంటుంది. ఇంకా అక్కడ రేడియో స్టేషన్ లో నయాంగ్ లైవ్ లో ఇలా అంటుంది, అయితే ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇప్పుడు జెర్మీ పాడబోయే పాట విని కాలేజ్ సీనియర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, పైగా మంచి ఎనర్జీని తెచ్చుకుంటారు. ఇక పదండి అందరం జెర్మీ సాంగ్ విందాం. ఇంకా జెర్మీ ఎంచుకున్న పాట టైటిల్ కూడా అచ్చం తనకలాగే ఉంది. అదేంటంటే వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, అంటే ఇది ఎంత అద్భుతమైన మాట. నిజంగా జెర్మీ ఈ పాట టైటిల్ చాలా బాగుంది అని అంటుంది నయాంగ్. ఇంకా జెర్మీ గోమిన వైపు చూస్తూ ఫోన్ లో ఇలా అంటాడు, ఆ అవును నేను ఎంచుకున్న పాట పేరు వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, అంటే ఇది చాలా గొప్ప మాట. ఆ గొప్ప మాటనే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు ఆ గొప్ప మాటను చెప్పలేకపోతే బహుశా ఇంకా ఎప్పటికీ నేను ఆ మాట చెప్పలేనేమో అని గోమిన వైపు చూసి, నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పే మాట మీకు నచ్చకపోవచ్చు, మీరు కనీసం ఆ మాటను వినాలని కూడా అనుకోకపోవచ్చు, అయినా నేను ఇప్పుడు ఆ మాట చెప్పాలనుకుంటున్నాను, ఆ మాట చెప్పి ఆ మాట మీద పాట పాడాలనుకుంటున్నాను అని అంటాడు జెర్మీ ఫోన్ లో గోమిన వైపు చూస్తూ. ఇంకా గోమిన కూడా ఏ మాట చెప్పబోతున్నాడు జెర్మీ అన్నట్లు జెర్మీని చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అక్కడ లైవ్ లో ఉన్న నయాంగ్, ఓకే జెర్మీ దయచేసి ఆ గొప్ప మాట ఏంటో మాకు చెప్పి దాని గురించి మా అందరి కోసం పాట పాడు అని అంటుంది. ఇంకా జెర్మీ గట్టిగా ఏడుస్తూ ఆ మాట ఐ లవ్ యూ అని చెప్తాడు, అది కూడా గోమినని చూస్తూ. ఇంకా వెంటనే జెర్మీ ఈ మాటే చాలా గొప్ప మాట, దీని గురించి నేను పాడదాం అనుకుంటున్నాను అని ఏడుస్తూ ఇలా పాట మొదలు పెడతాడు. ఇంకా జెర్మీ ఇలా పాడతాడు, అదేంటంటే ఈ ఐ లవ్ యూ అనే పదం ఎంత గొప్పది, దీన్ని మనం ఉదయాన్నే లేచిన వెంటనే ఒకరికొకరం చెప్పుకుంటాము, అలాగే ఈ మాట రోజంతా నన్ను సంతోషంగా ఉంచుతుంది, అలాగే ఈ మాట రోజంతా నా గుండె వేగంగా పనిచేసేలా చేస్తుంది, ఇది నేను ఆమెకు చెప్పాలనుకున్న మాట, ఆ మాటే ఐ లవ్ యూ, ఎంత అద్భుతమైన మాట ఇది అని గోమినను చూస్తూ ఏడుస్తూ పాడతాడు జెర్మీ. ఇంకా ఆ పాట వింటూ గోమిన కూడా బాగా ఏడుస్తుంది జెర్మీని చూసి. ఇంకా ఈ విధంగా ఏడుస్తూ పాట పాడి జెర్మీ తన ప్రోగ్రామ్ ని పూర్తి చేస్తాడు. ఇంకా వెంటనే ఫోన్ పెట్టేసి బాగా ఏడుస్తాడు జెర్మీ. ఇంకా అలా ఏడుస్తున్న జెర్మీని చూసి గోమిన జెర్మీతో నిజంగా ఈ మాట చాలా గొప్ప మాట జెర్మీ అని ఏడుస్తూ అంటుంది. ఇంకా వెంటనే జెర్మీ, కానీ ఆ మాటను నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, కనీసం ఇప్పుడైనా నా ప్రేమను ఒప్పుకుంటావా గోమినం అని అంటాడు జెర్మీ. ఇంకా వెంటనే గోమినం, లేదు జెర్మీ నేను ఒప్పుకోలేను నన్ను క్షమించు అని అంటుంది. ఆ మాట విని జెర్మీ, సరే అయితే నేను ఇప్పుడు బాగున్నాను అనే మాట చెప్పలేను ఎందుకంటే నా మనసు అసలు బాగోలేదు అని చెప్పి బాగా ఏడుస్తాడు జెర్మీ. ఇంకా అలా ఏడ్చి ఏడ్చి కొద్దిసేపటికి ఇలా అంటాడు జెర్మీ, ఏదైతేనే ఈ బస్సు తిరిగి దాని మొదటి స్థానానికి వచ్చినప్పుడు నేను మళ్ళీ తిరిగి బాగైపోతానులే అని అంటాడు జెర్మీ గోమినంతో. ఇంకా ఆ విధంగా గోమినం అలాగే జెర్మీ బాగా ఏడుస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ బస్సులో వాళ్ళిద్దరూ తిరిగి తిరిగి చివరికి దిగాల్సిన చోటు వచ్చినప్పుడు బస్సు ఆగుతుంది. ఇంకా వెంటనే జెర్మీ, మనం దిగాల్సిన చోటు వచ్చింది గోమినం, పద వెళ్దాం అని గోమినంతో చెప్పి దిగబోతూ ఉండగా జెర్మీ ఒక నిమిషం ఆగి గోమినంతో ఇలా అంటాడు, ఇదిగో చూడు గోమినం ఈ బస్సు దిగిన తర్వాత నేను మళ్ళీ తిరిగి అదే జాయ్ఫుల్గా అలాగే ఆనందంగా ఉండే జెర్మీలాగా ఉంటాను, నువ్వు కూడా ఈ బస్సులో జరిగిన విషయం మొత్తాన్ని మర్చిపో, నువ్వు గనక మర్చిపోకుండా దీని గురించి బాధపడుతూ ఉంటే నేను కూడా ఆనందంగా ఉండలేను, అందుకే మర్చిపో సరేనా గోమినం అని అంటాడు జెర్మీ. ఇంకా వెంటనే గోమినం కూడా సరే జెర్మీ అని అంటుంది బాగా బాధపడుతూ.
ఇంకా ఆ విధంగా జెర్మీ బస్సు దిగుతాడు. ముందు ఆ విధంగా బస్సు దిగిన తర్వాత ఒక నిమిషం సైలెంట్ గా ఉండి జెర్మీ వెంటనే గోమనం వైపు తిరిగి బాగా నవ్వుతూ జాయ్ఫుల్ గా, గోమనం త్వరగా బస్సు దిగు, ఇప్పుడు గనక నువ్వు దిగలేదనుకో మరలా నువ్వు ఇంకొక రౌండ్ ట్రిప్ వేసి రావాల్సి ఉంటుంది, అందుకే బస్సు దిగు త్వరగా అని అంటాడు జెర్మీ నవ్వుతూ. ఇంకా గోమనం కూడా సరే అంటూ డల్ గా బస్సు దిగుతుంది. ఆ విధంగా బస్సు దిగిన వెంటనే జెర్మీ గోమనం భుజం పైన చేయి వేసి చాలా హ్యాపీగా, గోమనం నువ్వేమైనా ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతాడు. ఇంకప్పుడు గోమనం కూడా నవ్వుతూ ఆ తింటాను జెర్మీ, నేనే నీకు ఇప్పిస్తాను, నేనే నీకు ట్రీట్ ఇస్తాను అని అంటుంది గోమనం. ఇంకా వెంటనే జెర్మీ జాలీగా సరే పద వెళ్దాం అని గోమనాంని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు.